రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ నేత కార్మికులు టెక్స్టైల్ రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోరారు గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల అభివృద్ధికి ఆహార నిశలు కృషి చేస్తోందని వెల్లడించారు దేశంలో అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లేఖ రాశారు దేశంలో ఉన్న చేనేత జౌలి పరిశ్రమలో ఎనభై శాతం వరకు సూక్ష్మ మధ్యతరహా యూనిట్లే అని లేఖలో పేర్కొన్నారు పన్నుల భారం వల్ల వాటి మనుగడ చాలా కష్టంగా మారిందని అన్నారు చేనేత రంగానికి పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని అదనపు ప్రయోజనాలు ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు వంటివి ఈ రంగంలో తీసుకువస్తే విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు నేత కార్మికుల కోసం రద్దు చేసిన పొదుపు పథకాన్ని బీమా యోజనను పునఃప్రారంభించాలని కోరారు అఖిల భారత చేనేత మరమగ్గాల హస్తకళల బోర్డులను పునరుద్ధరించాలన్నారు